కార్వాన్ మజ్లీస్ ఎమ్మెల్యే కౌసర్ ముహియుద్దీన్ దాడి చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తన కార్యాలయంలో పనిచేస్తున్న వర్కర్ సయ్యద్ సర్వర్ ను కర్రతో ఎమ్మెల్యే చితకబాదారు. తానిచ్చే డబ్బులతో రోజు సర్వర్ తాగడమే కాక స్థానికుల్ని వేధించడం వల్లే హెచ్చరించానని ఎమ్మెల్యే టీవీ నైన్ కు క్లారిటీ ఇచ్చారు. సయ్యద్ సర్వర్ ను ముందు మందు తాగద్దని సరదాగా మాత్రమే కొట్టానన్నారు కౌసర్. తనపై ఎమ్మెల్యే దాడి చేయలేదని, మందు తాగుతుండడం వల్లే తనను ఎమ్మెల్యే మందలించారని తెలిపారు సర్వర్. ఇంతకీ ఈ వీడియోలో ఎమ్మెల్యే నిజంగా సర్వర్ ను కొట్టారా మందలించారా అన్నది తేలాల్సి ఉంది. ఈ దాడి జరుగుతున్నప్పుడు నానానగర్ కౌన్సిలర్ మహ్మద్ నసీరుద్దీన్తో పాటు పలువురు మజ్లీస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. मेरे साथ मेरे लिए बहुत अहमियत है. मेरे साथ मेरे को नसीहत करने के लिए, काटने के लिए मेरे को मारे. मैं साहब से पैसे लिया था, लेकर मैं गया था. मैं जाके पी ले के खा लेके आया था. आने के बाद एक से लड़ाई हो गई. साहब को मालूम हुआ तो साहब मेरे को बुला के पूछे करे, तो वो नशे की हालत में हाँ साहब बोल के बोल दिया. तो साहब मेरे को सुधारने के लिए, मेरे को समझाने के लिए, नहीं पीना नहीं काटना रहे मेरे को समझाए करे गाजे, मेरे को दो मारे भी. और मैं साहब की नसीहत पर चलता हूँ. साहब के लिए मैं काम करता हूँ 15 साल से. मैं कारपेंटर है जब से छूँ मैं साहब के पास. और मेरे साहब मेरे को अपने बच्चों से ज़्यादा मेरे को चाह के मेरे को इतना ख्याल करते, मेरे बच्चों को, मेरे को, मेरे घर वालों को, हर चीज़ को देते करते काफ़ी भी पैसे मेरे को साहब. మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ మొహమ్మద్ అందిస్తారు. మజ్లీస్ నేతలపైన విమర్శలు ఆరోపణలు రావడం ఇదేం కొత్త కాదు. హైదరాబాద్ కార్వాన్ మజ్లీస్ ఎమ్మెల్యే కౌసర్ ముహియుద్దీన్ తన కార్యాలయంలో పనిచేసే సయ్యద్ సర్వర్ పైన చాలా తీవ్రంగా దాడి చేశారు. చాలా కాలం నుంచి సయ్యద్ సర్వర్ తన దగ్గర పనిచేస్తున్నారు. చాలా కాలం నుంచి అతను తాగుబోతుగా మారాడు. ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుని తాగి మద్యం తాగి స్థానికులను వేధిస్తున్నాడు. చాలామంది స్థానికులు కూడా ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే అతని పైన దాడి చేసినట్టు, మందలించడానికి నేను దాడి చేశాననేసి కూడా స్వయంగా టీవీ నైన్ కాల్ చేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఈ సమాధానం చెప్పారు. మనం దృశ్యాల్లో చూస్తున్నాం. నానానగర్ చెందిన మహ్మద్ నసీరుద్దీన్ కౌన్సిలర్ కూడా ఇందులో ఉన్నారు. చాలామంది మజ్లీస్ నేతలు కూడా ఈ దాడి చేసే సమయంలో రాజకీయ నాయకులు ప్రజలకు అండగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఈ విధంగా దాడి చేసే స్థానికుల పరిస్థితి ఏంటి, ఈ మొత్తం వ్యవహారం పైన పార్టీ అధిష్టానం ఏమంటుంది, ఎమ్మెల్యే స్వయంగా మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి నేను పూర్తి స్థాయిలో వివరణ ఇస్తానంటున్నారు. కానీ ఏదైతే ఈ ఘటన జరిగిందో చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే ప్రజలు చాలామంది ఎమ్మెల్యే పైన చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గర పనిచేసే వ్యక్తి పైన ఇలాంటి దాడి చేయడం, అది తాగి స్థానికులను మందలించిన మాత్రాన చట్టం ఉండి పోలీసుల ఒక పోలీసుల వ్యవస్థ అయితే ఉంది, వాళ్ళకి ఫిర్యాదు చేసి ఇతని పైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇంత ఘోరంగా ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైనది కూడా ప్రజలైతే ఎమ్మెల్యే పైన మండిపడుతున్నారు. రాబోయే రోజుల్లో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత పార్టీ అధిష్టానం ఏ విధంగా ఎమ్మెల్యే పైన చర్య తీసుకుంటే, అసలు పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందించిందో వేచి చూడాలి. కెమెరామెన్ విశాంత్, నూర్ మహమ్మద్, టీవీ నైన్, హైదరాబాద్. మాఫీ చా మాఫీ చాతో భయ్ ఎస్ మరి మాఫీ చేయండి.